ఎవరై ఉంటారు హలో హలో ఎవరు ఊర్కే ఫోన్ చేసి కట్ చేస్తున్నారు ఎవరు ఫోన్ చేశారు అత్తయ్య ఎవరు చేశారో తెలియదమ్మా మిస్డ్ కాల్ వచ్చిందంతే ఎవరు ఫోన్ చేస్తున్నారు లిఫ్ట్ చేసేసరికి కట్ చేస్తున్నారు మావయ్య గారేమో అత్తయ్య మీ మావయ్య గారా ఆయనైతే ఫోన్ చేసి మాట్లాడతారు కానీ ఎందుకు కట్ చేస్తారు మావయ్య గారు కట్ చేయరు అత్తయ్య కానీ మీకు ఫోన్ చేస్తున్నాడని తెలిసి సుమిత్ర అత్తయ్య కట్ చేస్తుందేమో సుమిత్ర సుమిత్ర ఎందుకు కట్ చేస్తుంది మీరు మరీ అమాయకుల్లో ఉన్నారత్తయ్య అందరూ మీలాగే మంచితనంగా ఉంటారనుకుంటున్నారా మీరు కాబట్టి తాళి కట్టిన భర్త సవతి దగ్గరికి వెళ్తుంటే క్షేమంగా వెళ్ళి రమ్మని సాగనంపారు అదే పని ఆవిడ చేస్తుందా కనీసం మీతో మాట్లాడటం కూడా చూసి తట్టుకోలేక ఫోన్ కట్ చేస్తుంటుంది అంతేనంటావా అంతే అత్తయ్య అసలే మావయ్య గారికి మీ మీద ప్రేమ ఎక్కువ ఆవిడికి కోపం ఎక్కువ ఆవిడ కళ్ళెదురుగానే మావయ్య మీకు ఫోన్ చేసి మావయ్య ప్రేమగా మాట్లాడుతుంటే చూసి తట్టుకోగలదా ఏ ఆడదైనా తట్టుకోలేదు సుమిత్ర అత్తయ్యతే మరీను నాకెందుకు అలా జరుగుండదనిపిస్తోంది అదేదో రాంగ్ కాల్ అయ్యింటుంది మనసుకు సర్ది చెప్పుకోవాలనుకుంటే అలాగే అనుకోండి అత్తయ్య కానీ మనం సర్ది చెప్పుకున్నంత మాత్రాన వాస్తవాలు అబద్ధాలైపోవు కదా ఇన్నాళ్ళు మావయ్య పేరు చెప్తేనే అసహించుకునేది మావయ్య క్షమించమని అత్తయ్య చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకునేది కాదు ఇప్పుడు కోరి మరీ ఇంటికి పిలిపించుకుందంటే ఉన్నట్టుండి ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు ఈ యాక్సిడెంట్ పుణ్యమా అని ఒక్క రాత్రి ఆయనతో గడిపేసరికి అదే అత్తయ్య ఒక్క రాత్రి మావయ్యకింత సేవ చేయగానే ఎక్కడలేని ప్రేమ పొంగుకొచ్చింది మావయ్య గారిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనట్టు కొడుకుని పంపించి మరీ ఇంటికి పిలిపించుకుంది ఇదంతా ప్రేమే అంటారా ఇంకా అనుమానపు చూపులేంటత్తయ్య ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది క్లియర్గా తెలుస్తుంటే మావయ్య గారిని మీకు దూరం చేయడమే ఆవిడ లక్ష్యం అసలు ఎప్పటి నుంచో మావయ్య గారిని మీ నుంచి దూరం చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేసింది అత్తయ్య మావయ్య గారికి కోర్టు నోటీసు పంపించింది అసలు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది కానీ వర్కౌట్ కాలేదు అందుకే ప్రేమని ప్రేమతోనే దూరం చేయాలని ఈ కొత్త ప్రేమ నాటకానికి తెరలేపింది మావయ్య గారు మీకు ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ లాక్కొని మిమ్మల్ని మరిపించడానికి ఈ పాటకి ఎక్కడ లేని వయ్యారాలన్నీ వలకపోస్తూ ఉంటుంది ఒక్కసారి ఊహించండి అత్తయ్య కలిసి కరి